నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో ఎన్నికల కోలాహలం స్టార్ట్ అయిపోయింది నిన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాని రిలీజ్ చేశారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి నూట పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి ముందైతే అభ్యర్థులను ఖరారు చేశారు ఒక నాలుగు మాత్రం పెండింగ్లో పెట్టడం జరిగింది అలాగే ఈసారి ఒక ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల టికెట్లను కూడా మార్పు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ మీద వస్తున్నటువంటి ఏదైతే ఆ రిపోర్టు సరిగా లేనందువలనో అనేక రకాల కారణాలు ఉండవచ్చు బట్ అయితే టికెట్లు క్యాన్సిల్ చేయడం జరిగింది మరి వాళ్ళలో ఎవరిని నియమిస్తారనేది ఇంకా తెలియని విషయం ఇంకా అలాగే నలుగురు నాలుగు నియోజకవర్గాలు అసలు ఎవరికి టికెట్లు కేటాయించలేదు ఆ నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఎవరిని పెడతారనేది త్వరలోనే తేలనుంది సో ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా తెలంగాణలో ఒక జిల్లా అది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీ పడే అవకాశం కనపడతా ఉంది ముఖ్యంగా చూసుకుంటే సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంది సో మరి ఈసారి సత్తుపల్లిలో ఎటు ఎట్టి పరిస్థితుల్లో సరే ఈసారి అస్తం గుర్తు అస్తం పార్టీ కంపల్సరీ అక్కడ జెండా ఎగరేయాలని చూస్తూ చూస్తుంది సో దానికి సంబంధించి మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మానవతరాయ్ గారు గట్టిగానే అక్కడ తిరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్క పల్లెల్ని ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క మండలాన్ని కూడా చుట్టేస్తూ ఉన్నారు యువనాయకుడు ఓయూ స్టూడెంట్ కూడా రెండు వేల పద్నాలుగులో ఆయనకి కన్ఫామ్గా అయ్యే టికెట్నే కొన్ని కారణాల వల్ల స్తంభానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా కొన్ని కారణాల వల్ల మళ్ళీ దాన్ని ఇవ్వడం ఎందుకంటే అప్పుడు కూడా ఇవ్వక దాన్ని కన్ఫామ్ చేశారు ఎక్కడికి స్టేషన్ కనపూరుకు కూడా కన్ఫామ్ చేశారు బట్ అది కూడా ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆ టికెట్ కూడా క్యాన్సిల్ అయింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా కూడా తనకి టికెట్ రావడం వచ్చే అవకాశాన్ని చేజార్చారు కొంతమంది సీనియర్ నాయకుల వల్ల అతనికి అన్యాయం జరిగిందనేది పెద్ద ఎత్తునటువంటి ప్రచారం జోరుగా సాగింది అదేవిధంగా ఇప్పుడు మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మరి మానవత్రాయ్ చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తారు సో దీంట్లో కూడా చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అలాగే సంబాని ఉన్నారు అదేవిధంగా మానవతరాయి అదేవిధంగా మట్ట రాఘమయ్య గారు అదేవిధంగా పొంగులేటి అనుచరుడి అయినటువంటి సుధాకర్ కూడా ఆయన ఇంజనీరు ఈయన కూడా ఈ నలుగురు కూడా మరి టికెట్ ఆశించడం జరుగుతూ ఉంది మరి ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీలో చూద్దాం ఎందుకంటే టీఆర్ఎస్ ఆల్రెడీ జాబితా రిలీజ్ చేసింది ఇక కాంగ్రెస్ బీజేపీ రిలీజ్ చేయాలి ఇప్పుడు మన స్టూడియోలో మానవతరాయి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అడుగుదాం అసలు నిజంగానే మరి సత్తుపల్లి నియోజకవర్గంలో ఈసారి ఎగిరేది కాషాయ జెండానా గులాబీ జెండానా లేక హస్తం జెండానా ఏనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం మనోధరాయ్ గారు ప్రతిసారి మీరు విద్యార్థి దశ నాయకుడు ఉన్నప్పుడు కాడ కాంగ్రెస్ పార్టీలో మీ భుజా స్కందాల మీద పార్టీ జెండాను మోసి ఒక కార్యకర్త అంటే మీలా ఉండాలనే విధంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అన్యాయం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అన్యాయం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అన్యాయం జరిగింది రెండు వేల ఇరవై మూడు వచ్చేసింది అప్పుడు ఏంటి మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎందుకంటే మీరు చూస్తే ఎప్పుడు చూసినా సత్తుపల్లే ఉంటున్నారు చాలా గ్రామాలని అందరినీ కూడా మమేకం చేసుకుంటూ వాళ్ళందరితో మీరు కంపల్సరీ ఫైట్ చేస్తారు ఈసారి కంపల్సరీ గెలవాలని అక్కడ మీరు సీట్ రావాలని కూడా ఆశిస్తున్నారు మరి ఇన్ని ఈక్వేషన్స్ మధ్య మీకు సీట్ వచ్చే అవకాశం ఉందంటుకుంటారా తప్పకుండా అవకాశం ఉంది ఎందుకంటే గత నాలుగు సార్లు అవకాశం చేజారిపోయిన కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నా రాహుల్ గాంధీ గారు కూడా హామీ ఇచ్చారు ఓయు విద్యార్థి నాయకులకు రెండు టికెట్లు ఇవ్వాలి అని చెప్పి వారు చెప్పారు సత్తుపల్లి పొత్తులో పోయింది కాబట్టి నాకు గన్పూరు అవకాశం ఇచ్చారు చివరి నిమిషంలో అది అంతర్గత రాజకీయాల మూలంగా చేజారిపోయింది కాబట్టి ఆ హామీ అదే విధంగా ఉంది అదేవిధంగా వ వరంగల్ ఎంపీ రెండు వేల పంతొమ్మిది అప్పుడు వరంగల్ ఎంపీ స్థానం కూడా నా పేరు ప్రతిపాదన పంపారు సరే రెండు సామాజిక వర్గం నాగర్ కర్నూలు మల్లరావు గారికి ఇచ్చేసరికి రెండు సామాజిక వర్గాలు చెందిన వాళ్ళకి రెండు టికెట్లు ఇది కాబట్టి మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి అక్కడ దొమ్మాడి సామయ్య గారికి వరంగల్లో ఇచ్చారు పెద్దపల్లిలో కూడా అక్కడ చంద్రశేఖర్ గారికి ఇచ్చారు సామాజిక న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా సరే నేను అప్పటికీ బాధపడలే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు కూడా అది వందకు వంద శాతం నేను రెండు వేల పద్నాలుగులో నిరుద్యోగ చేసి స్థాపించి నిరుద్యోగుల కోసం కొట్లా అంశం మీకు తెలుసు ఎంత బా హైదరాబాద్ నడిబొడ్డులో కేసీఆర్కి చెమటలు పట్టించి అన్ని పోరాటాలు విజయవంతమైన ఆ రాష్ట్ర ఉన్న నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో అందులో స్థానికుడు నేను ఖమ్మం వరంగల్ నల్గొండ పార్ల ఎమ్మెల్సీ స్థానానికి స్థానికులు స్థానికులు వాస్తవంగా నాకు రావాలా ఇన్ఛార్జ్ అప్పుడు మణికొంఠాగూర్ వీళ్ళంతా విశ్వ ప్రయత్నం చేశారు కానీ అప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావటా ఆయన ప్రెసిడెంట్ కావాలి ప్రెసిడెంట్ అయితేనే ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నేను ఆయనకు మద్దతుగా పోరాడుతుంటే కాంగ్రెస్లో కొంతమంది ఇది నచ్చని వాళ్ళు ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇతర మానవతరాయికి ఇవ్వా ఇవ్వద్దు అని చెప్పేసి కరాఖండిగా నిర్ణయం తీసేసుకొని మరి స్థానికేతరుడైనటువంటి గ్రాడ్యుయేట్గా అనేటువంటి రాములు నాయకు అవకాశం ఇప్పించారు అయినా బాధపడే అప్పుడు ఇన్ఛార్జ్ నాకు ఒకటే అన్నారు మానవతరాయ్ డోంట్ వరీ నెక్స్ట్ టైం యూ విల్ గెట్ ఆపర్చునిటీ అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది సరే వారు వెళ్ళిపోయారు ఇప్పుడు మణిక మా మణిక్రావు ఠాక్రే గారు వచ్చారు ఎవరు వచ్చినా నా కష్టం చరిత్రలో ఉన్నది నేను కాంగ్రెస్ పార్టీని అంటు ఉన్నా ఉన్న అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ కన్నా ముందే నేను నియోజకవర్గంలో పోయి పనిచేస్తాను అక్కడే పుట్టిన నేను స్థానికుండా అక్కడ కల్లూరులో నా చదువు మొత్తం విద్యాభ్యాసం మొత్తం కల్లూరులో పుట్టిన ఇంటర్వర్క్ కల్లూరులో అయింది సత్తుపల్లిలో డిగ్రీ చేసిన సత్తుపల్లిలోనే తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ జెండా పట్టిన నేను ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి యాస్పిరెంట్లు ఎవరైతే ఆశావోహులు ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా రాజకీయ ఓన సంబాన్ చంద్రశేఖర్ గారు పాలేరులో ఉన్నారు వారు మాకన్నా సీనియర్ పెద్దలు గౌరవనీయులు వారు రాజకీయాల్లో ఉన్నారు అప్పటికి పెద్ద నాయకుడుగా ఎమ్మెల్యేగా ఉన్నారు నేను తొంభై ఎనిమిదిలో జెండా పెట్టినప్పుడు ఇంకా ఇద్దరు యాస్పిరెంట్లు ఎవరైతే ఉన్నారు రాఘమయ్య గారు కానీ సుధాకర్ కానీ వీళ్ళకి అసలు రాజకీయ ఓనవాళ్ళు తెలవదు వాళ్ళు ఈ మధ్య పార్టీలో చేరారు కర్ణాటకలో గెలిచిన తర్వాత చేరారు కాబట్టి నేను ఇప్పటివరకు నా కష్టం కష్టాన్ని నమ్ముకున్నా నేను రాహుల్ గాంధీ గారు చెప్పారు వరంగల్ డెకరేషన్ కన్నా ముందే పనిచేస్తున్నా వరంగల్ డెకరేషన్లో ఏం చెప్పారు హైదరాబాదులో ఉండే నాయకులారా మీరు ప్రజల్లోకి వెళ్ళండి ఇరానీ చాయ్ మరి బిర్యానీలు తినుకుంటూ హైదరాబాదులో కూర్చోటం కాదు ప్రజల కష్ట సుఖాల్లో పాలు వాళ్ళ కోసం కొట్లాడండి ఎవరైతే కార్మికుల పక్షాన కొట్లాడతారో ఎవరైతే కర్షకుల పక్షాన కొట్లాడతారో ఎవరైతే శ్రామికుల పక్షాన కొట్లాడతారో నిరుద్యోగుల పక్షాన కొట్లాడతారో అట్లాంటి వాళ్ళకే ఎమ్మెల్యే టిక్కెట్లు వస్తాయి జనాల్లో ఉండే వాళ్ళకి టికెట్లు వస్తాయంటే నేను హైదరాబాద్ వదిలిపెట్టి హైదరాబాద్లో నిరుద్యోగులు వదిలిపెట్టి ఎన్నో పోరాటాలు పెట్టి నేను సత్తుపల్లిలో రెండేళ్ళుగా ఆఫీసు ఇల్లు తీసుకొని మరి ఇప్పటివరకు హాస్య పార్టీ రచ్చబండ కార్యక్రమం హాస్య హాస్ కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు పదివేల ఆరు వందల నలభై ఇళ్ళు తిరగటం జరిగింది అంటే ఐదు మండలాల్లో అంటే నాలా కూడా ఎవరు తిరగలేరు కూడా పొద్దున్నే ఉదయం ఆరు గంటలు తిగటం ఆరు ఆరింటికల్లా బయలుదేరటం జనాలు మేల్కొని పనులకు పోయే లోపే మేము వాళ్ళ చేరుకొని అందరినీ కలవటం పరిచయం చేసుకోవటం కాంగ్రెస్ మేనిఫెస్టోని వరంగల్ డిక్లరేషన్ని హైదరాబాద్ డిక్లరేషన్ని ప్రచారం చేయటం ఈ విధంగా నా యొక్క ప్రయాణం కొనసాగుతున్న తరుణంలో కర్ణాటకలో విజయడంకా మోగించింది ఇద్దరమే ఉండే అప్పుడు వాళ్ళ అంబానీ చంద్రశేఖర్ గారు నేను ఇద్దరం ఇద్దరు కాస్త నలుగురయ్యారు అయినా కానీ నాకున్నటువంటి మెరిట్సు నాకున్నాయి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ అధిష్టానం నాకు న్యాయం చేస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా మీరు అన్నారు సత్తుపల్లు తప్పకుండా ఎగిరేది మూవన్నెల కాంగ్రెస్ జెండా అని తెలుపుతున్నా కానీ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మీకు నలుగురు మీ ఆల్రెడీ ఇద్దరు సంబానికి మీకు మధ్య ఉండేది మళ్ళీ ఇద్దరు యాడ్ అయ్యారు ఇద్దరు యాడ్ అయ్యారు యాడ్ అవ్వడం వల్ల మీకు ఏమన్నా మళ్ళీ ఈసారి అన్యాయం జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఇరవై మూడేళ్ళు సంభానీ గారు ఒక నలభై ఏళ్ళ నుంచి వారు పనిచేస్తున్నారు సీనియర్ ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ పట్ల అంకితభావంతో చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు నిలకడగా ఉన్నవాళ్ళు అట్లాంటి యువతరాన్ని యాభై శాతం మందిని యువతరానికి అవకాశం ఇవ్వాలి యువకులకు యాభై శాతం టికెట్లు ఇప్పుడు అక్కడ ఉన్న నలుగురు ముగ్గురు అభ్యర్థులు నేను నాతో పాటు నలుగురు ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో నేను ఇవ్వకోండి వాళ్ళంతా అరవై సంవత్సరాల దగ్గర పడ్డవాళ్ళు అరవై సంవత్సరాల వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి సమ్మాని గారు ఎట్లాగో పెద్దలు అయిపోయారు వారు వారు గౌరవీయులు సార్ వారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే తప్పుడు ఆయన సీనియర్ అని చెప్పేసి ఒక అవకాశం అని చెప్పి వారికి ఇచ్చినా నో ప్రాబ్లం కానీ యువకుడుగా అవకాశం ఉంది నాకు అక్కడ యువకుడుగా అవకాశం ఉంది వాళ్ళిద్దరు కూడా కొత్తగా వచ్చారు రెండు మూడు రెండు నెలలు కూడా మొన్న చేయాలి ఎలక్షన్ల తర్వాత వారు చేరారు అంటే చూసుకొని చేరారు వారు కాబట్టి నాకైతే ఇబ్బంది ఏం లేదు ఎవరు వచ్చినా సరే నాకు రాహుల్ గాంధీ అంటే నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి అంటే నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం ఉంది ఎందుకంటే నాకు చట్టసభల్లో అవకాశం రాలే కానీ చట్టసభల్లో అవకాశం రాకపోయినా పార్టీ పరంగా నన్ను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ నా సేవలను గుర్తించింది ఇప్పుడు నేను రెండోసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే సామా అలాంటి సామాన్యుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావడం అంటే సాధ్యమేనా అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం వేరే పార్టీలో కాదు డబ్బులు ఉన్న వాళ్ళకి వస్తాయి పదవులు కానీ నాలాంటి వాళ్ళకి ఇప్పుడు అంటే కర్ణాటకలో టికెట్లు ఎట్లా వచ్చినాయి చిక్బల్లాపూర్లో ప్రదీప్ ఈశ్వర్ అనేది ఒక అనాథకు టికెట్ అవును కరెక్ట్ ఒక డాక్టర్ అంటే డాక్టరు ప్లస్ ఆరోగ్య శాఖ మంత్రి మీద టికెట్ ఇస్తే బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచిండి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా కాబట్టి ప్రదీప్ ఈశ్వర్ లాంటి వాళ్ళకి అవకాశం నా లాంటి వాడే కదా ప్రదీప్ ఆయన మీద కేసులు ఉన్నాయి బీజేపీ మీద పోరాడినందుకు మీరు ఇలా అంటున్నారు మనోహరాయ్ గారు మనం ఒక ఉప ఎన్నికకి ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాం ఉప ఎన్నిక అనేది లాంటిది సాధారణ ఎన్నికలనేది ఒక బలుపు లాంటిది ఉప ఎన్నికలనేది ప్రజలు ఎందుకంటే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని పక్కగా ఓడించినంత మాత్రం ప్రయోజనం ఉండదు మనకు రావాల్సిన పథకాల్లో కోత ఉంటుంది కాబట్టి అని ఆలోచన చేస్తారు ప్రజలు అట్లా కొన్ని కొన్ని ప్రత్యేక దాదాపు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్పదు అన్నప్పుడు వ్యక్తి బలంగా ఉన్నప్పుడు ఈటల రాజేంద్ర లాగా పోటా పోటీ అయినప్పుడు అట్లాంటి ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళని గెలిపిస్తారు ఇప్పుడు రఘునందన్ రావు విషయం అక్కడ చూడండి అక్కడ కూడా అంతే వ్యక్తి ఆడ బలహీనమైనటువంటి అభ్యర్థులు తర్వాత మూడు సార్లు ఓడిపోవడం సానుభూతి అట్లాంటప్పుడు అట్లా అవకాశం వస్తుంది కాబట్టి ఉప ఎన్నికలు చూసుకొని మురిసిపోవటం దండగా అసలు సాధారణ ఎన్నికలే కొనమానం కాబట్టి కాంగ్రెస్ గాలి వీస్తుంది నేను గ్రామాల్లో తిరిగిన పదివేల ఆరు వందల నలభై గ్రామాలపై తిరిగి ఇంకా తిరుగుతా హైదరాబాద్ వచ్చినట్టే మా ప్రతి నేను ఓటర్ల దగ్గరకు పోతాను డైరెక్ట్ నేరుగా పోతున్నా వాళ్ళందరూ ఫోన్ నెంబర్ సేకరిస్తున్న ప్రతి ఇంటికి వెళ్ళి నీది గుడిసమ్మ వీళ్ళు నీకేం రా నీకేం తక్కువైంది నీకు ఏం పథకాలు రావాలి ఎందుకు రావట్లేదు పెన్షన్ ఎందుకు రావటం లేదు అని చెప్పి అన్నీ కూడా నమోదు చేసుకుంటాను ఉత్తగా ఆషామాషి కాదు ఒక సర్వే టీం కన్నా సర్వే వాళ్ళు ఏముంది నాలుగు బజార్లు పోతారు లేకపోతే కూడల్లో కూర్చొని మాట్లాడతారు ఇదే సర్వే ఒక అట్లా కాదు మానవతారాయి ఇప్పటి వరకు పదివేల ఆరు వందల నలభై గడపలు తిరిగిండు నేను చెప్తా ప్రతి పద్దెనిమిది ఊర్లు సంపూర్ణంగా తిరిగేసిన పద్దెనిమిది ఊరు అని సుమారు ఇరవై ఐదు ముప్పై ఐదు వేలు ఓట్లు ఓట్లు ఇంకా తిరుగుతాయి ఇంకా టైం ఉంది ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ రెండు నెలల్లో దాదాపు దా ఒక లక్ష లక్షన్నర ఓట్ల మంది కలుస్తా ఆల్రెడీ నా పోరాటాల ద్వారా నేను చేసిన ఉత్తగ నాయకత్వం అంటే అక్కడ ఎట్లుందంటే పెళ్ళిళ్ళకి పోవాలా కలవాలా ఫోటో పెట్టుకోవాలా ఇదే పెద్ద లీడర్షిప్ అధికార పార్టీని ఎమ్మెల్యేని ప్రశ్నించరు అవినీతిని ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రజల్లోకి పోద్ది అందరూ టిక్కడ కావాలంటారు ఎవరు కూడా టీఆర్ఎస్ ఆండ్రం వెంకట వేరే మూడోసారి ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేయలేదు ఉత్త చేతులతో వచ్చినాడు పెద్ద కోటేశ్వరుడుగా మారిపోయాడు మరి ఆయన ఎట్లా సంపాదించిండు అక్కడ అక్రమాలు మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయి సింగరేణిలో అక్రమాలు చేస్తాడు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడు ఇది కళ్ళ ముందు కనపడుతుంది అవినీతి కనపడుతుంది ఆయన నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలో మేము ప్రశ్నించమంటారు కానీ నేను వెళ్ళిన తర్వాత చెమటలు తెప్పించిన చెమటలు పుట్టించిన హైదరాబాదు ఎందుకు నువ్వు పేద ప్రజలకు భూములు పేద ప్రజలకు నువ్వు ఆడ పట్టాలు మన పోడు హక్కులపై నువ్వు ఎందుకు పంచవు పంచుతావా లేవా అక్కడ ఉన్నటువంటి ఐదు గ్రామాలు ఐదు వేల ఎకరాలు ఇది పోడు పట్టాలు కాబట్టి వేరే సమస్య ఉంది ధరణి పోటలకు సంబంధించిన సమస్య పట్టాలు నేను సీతక్కని చేసుకపోయి అక్కడ మీటింగ్ పెట్టినా కల్లూరులో మీటింగ్ పెట్టినా దెబ్బకు దడబుట్టే సీఫ్ సెక్రటరీ అప్పుడు ఉన్నటువంటి సోమేష్ కుమార్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇప్పుడు పట్టాలు పంచే కార్యక్రమం చేయడు మొన్న చేసిండు పొడి పట్టాలు కావడం ఇంకో సమస్య ఉంది అక్కడ ఐదు వేల ఎకరాలు దాదాపు ఐదు గ్రామాల సమస్య పెనుపల్లి కల్లూరు మండలాల్లో ఉంది దెబ్బకు పరుగులు అయితే సింగరేణిలో అవినీతి ఆమరణ దీక్ష చేసిన సెప్టెంబర్ పద్దె ఆగస్టు పద్దెనిమిది తారీఖు మొన్న సంవత్సరం అగ ఆమర్దిగ చేస్తే అసలు మరి మరో ఉద్యమం అయింది ఆడ సత్తుపల్లు కనీని ఆడవాళ్లే పోలీసులను అసలు నెట్టేశారు నా దగ్గర రాకుండా అరెస్ట్ చేయకుండా పెద్ద ఉద్యమం అయింది అక్కడ దెబ్బకు సింగరేణి అధికారులు వచ్చి లెక్కలు మొత్తం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆయన దొరికిపోయారు ఏడిగిపోయిన పదిహేను వందల కోట్లు తర్వాత బాంబ్ బ్లాస్టింగ్ మూలంగా సత్తుపల్లి కిస్తారం వెంగళరావు నగర్ ఎన్టీఆర్ నగర్ తర్వాత రేజర్ల ఈ ప్రాంతాలన్నీ ఇల్లు అన్నీ కూడా కూలిపోతున్నాయి బాంబు పేలినప్పుడల్లా ఆ అలదడికి కంపించి ఇల్లు అన్నీ కూడా కూలిపోతున్నాయి వర్షాకాలం వస్తే కూలి కూలిపో కిందప్పుడు పెచ్చురుడిపోతున్నాయి దానికి ఇదే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రతిపక్షంలో అంటే కాంగ్రెస్ టీడీపీ ఓట్లతో గెలిచిండు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడిండు నేను ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాను అసెంబ్లీలో మాట్లాడి మరి అధికార పార్టీలో చేరిన తర్వాత మా ఓట్లతో గెలిచి అధికార పార్టీలో చేరిన తర్వాత ఆ అంశాన్ని మర్చిపోయిండు పేద ప్రజలు ఇల్లు కురుస్తూనే ఉన్నాయి పడిపోతూనే ఉన్నాయి మరి ఎక్కడికి పోయింది నీ హామీ అని చెప్పేసి నేను ఆడ వెంగళరావు నగర్లో నిరహార దీక్ష కూర్చుంటే అది పెద్ద ఎత్తున విజయవంతమై తర్వాత ఈ వెంకట వీరయ్య గారు మూడు సార్లు ఎమ్మెల్యే కనీసం గజం జాగా పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయలేదు నేను వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్న చెట్లు తుప్పలు పాములు తిరుగుతున్నాయి సత్తుపల్లి పట్నంలో నగర్ అని చెప్పేసి అక్కడ ఉన్నది కాలనీ మెయిన్ రోడ్లో ఎన్టీఆర్ కెనాల్ మీద అప్పుడు ఇది ఎంత క్లియర్గా ఉంది పేదవాళ్ళకి ఇస్తే ఇల్లు లేని వాళ్ళు గజ స్థలం లేని వాళ్ళకి ఇస్తే వాడు గుడిసేసుకునే పోతున్నారు కదా అని చెప్పి నువ్వు పంచుతావా నన్ను బంచమంటవా అని చెప్పి నేను సవాల్ ఇస్తున్నాను అక్టోబర్ రెండులో బంచపోతే నేను అక్కడ గుడిసెలేస్తా అని చెప్పి హెచ్చరిక చేసిన స్పందించలేదు వెంటనే ఐదు వందల మంది వచ్చారు చక్కటాకా గుడిసలేసారా నా మీద కేసులు పెట్టారు అయినా భయపడలే పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకో నువ్వు బంచకపోతే నేనే పంచుతా కానీ అని చెప్పేసి మీరు ఒక సామాన్య ఒక ఓయి స్టూడెంట్ నుంచి ఈ స్థాయి దాకా ఎదిగారు కాంగ్రెస్ పార్టీలో చాలా మంచి కార్యకర్తగా ముందుకు సాగిపోతూ ఉన్నారు కానీ ఒక సామాన్యుడిగా ఉన్న మీరు రేపు సండ్ర వెంకట వీరయ్య లాంటి ఒక బలవంతుని ఎదుర్కోగల శక్తి సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి వచ్చినప్పుడు సామాన్యుడు కదా ఆయన ఎవరి మీద గెలిచిండు ఒక మాజీ మంత్రి మీద నాలుగు సార్లు కేబినెట్ మంత్రిగా చేసినటువంటి సంబాని చంద్రశేఖర్ మీద గెలిచిండు సండ్ర వెంకట వేరే స్థానికేతరుడు వచ్చి అక్కడ ఓ వ్యక్తిని గేమ్ మీద గెలిచినప్పుడు నేను స్థానికుడు నేను ఎందుకు గెలవను ప్రజలు అనేవాళ్ళు చూస్తారు గమనిస్తుంటారు అహంకారం పెరిగినప్పుడు ఎమ్మెల్యేగా పెరిగిపోయి మరి సామాన్యులు వేధిస్తున్నప్పుడు ప్రజల్లో ఒక అలగడం మొదలు వద్దు అని చెప్పి తిరస్కరించేస్తున్నారు సండ్ర వెంకట వీరేని ఆయనకి ఆయన బలం ఏంది నాకు డబ్బు ఉన్నది నా బలం ఏంది ప్రజలు ఉన్నారు నాకు ప్రజలు ఎప్పుడు కూడా తారుమారు చేస్తారు అక్కడ సత్తుపల్లి చూడండి చరిత్ర చూడండి ఇదే డబ్బు బొమ్మల నాగేశ్వరరావు గారు ఎవరు ఒక మామూలు రైతు రైతు మరో ముఖ్యమంత్రి కొడుకుని ఓడించిండు అంతేగా ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే మీరు అన్నారు డబ్బు వేరు ప్రజా బలం వేరన్నారు ఇదే డబ్బు ప్రజా బలాన్ని అనుకుంటున్నారా అది కొద్ది కొంత పైన మరకే ఉంటుంది డబ్బు అనేది కొంతమేరే కానీ ప్రజల్లో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే ప్రకటించారో ఈ కేసీఆర్ ప్రకటించిన నూట పదిహేడు మంది కేసీఆర్తో పాటు నూట పదిహేడు మంది నూట పదిహేను మంది ఎమ్మెల్యేలు పాత చింతకాయ పచ్చడి ఏం చేస్తాం పాత చింతకాయ పచ్చడిని పచ్చడిని తీసి దెబ్బలు వేస్తాం అది రుచి ఉండదు పచ్చి ఉండదు ప్రజలకు కూడా ఈ ఎమ్మెల్యేలంతా కూడా పాత చింతకాయ పచ్చడిలా అర్పిస్తున్నారు వీళ్ళ మార్చాలి ఇది తినలేము మనం ఇది అవసరం లేదు నిరుపయోగం అని చెప్పి పక్కన పెడుతున్నారు నువ్వు ఎంత చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ని కాబట్టి ప్రజలు నాలాంటి సామాన్యుడికి అవకాశం ఇస్తారు అవకాశం ఇచ్చిన జిల్లా అది వెంగళరావు సామాన్యుడి ఆయన గారు పోటీ చేసినప్పుడు ఆయన మామూలు మామూలు కదా వెంగళరావు గారు సామాన్యమైన వ్యక్తి ఆయన మరి అట్లాంటి ఆయనకు అవకాశం ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు ఒక సామాన్యుడికి అవకాశం ఎందుకులో పరిస్థితులు అన్ని బలం ఉంటుంది మనకు కూడా మన మన శ్రేయోభిలాషులు ఉంటారు మనకు సహకరించే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఫోటో చేసిండు ఆయనే ఒకసారి చెప్పుకున్నాడు మీ ఆస్తి ఏది మీ పరిస్థితి ఏంటంటే మీరు ఎట్లా గెలుస్తారంటే నాకు ఆ రోజుల్లో సహకరించారు నా శ్రేయోభిలాషులు మాకు ఉన్నారు నా యొక్క కష్టాన్ని చూసి నన్ను సహకరించే వాళ్ళు నన్ను ఒడ్డునేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను హైదరాబాదు నా రాజధానిలో ఉన్న ఉద్యమకారుడిగా ఉన్న మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రేయోభిలాషులు ఎంతోమంది ఉన్నారు నాకు ఒక ఖమ్మంగా కాదు కదా నాకు రాష్ట్రం మొత్తం ఉన్నారు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు నేనంటే ఇష్టపడేవాళ్ళు నా లాంటి వాడు ప్రజాప్రతినిధిగా ఉంటే పది మందికి ఉపయోగపడతారు అని ఆశీర్వద అని ఆశీర్వదించే వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు కాబట్టి నాకు అన్ని అండదండలు ఉన్నాయి కాబట్టి నాకైతే ఇబ్బంది ఏం లేదని చెప్పి అనిపిస్తున్నాను గారు నిజంగానే మరి మీరు పల్లె పల్లెలకి తిరుగుతున్నారు దాదాపు పదివేల గడప పైన తిరిగారు ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి నేను కా ఈ మూడు రంగులు కండవా నా ఒంటి మీద ఎప్పుడూ ఉంటుంది వేసుకొని ఉదయం ఆరింటికల్ల వాళ్ళు వాళ్ళు పళ్ళు ముందే వాళ్ళ పనులు తయారవుతున్న ముందే నేను వెళ్ళిపోతాను తెలిసిన వాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళు టీవీ పరిజ్ఞానం యూట్యూబ్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు నన్ను గుర్తుపడుతున్నారు ఎందుకంటే మా మీరు ఇంటర్వ్యూలు చూసి చేస్తుంటారు టీవీలో డిబేట్లలో చూస్తుంటారు కాబట్టి మీరు టీవీలో వస్తారని చెప్పి అన్న మీరేనా అని చెప్పి వాళ్ళు వచ్చి కౌలించుకుంటున్నారు ఆప్యాయంగా చదువురాని వాళ్ళు ఎవరైతే కరువు పనికి ఇట్లాంటి వ్యవసాయం ఉంటారో వ్యవసాయం మీదనే పూర్తి అవగాహన ఉంటుంది కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకా అవగాహన ఉండదు కాబట్టి నేను పరిచయం చేసుకోండి చేతులు జోడించి అమ్మా నేను సో అండ్ సో నా మానవతారాయ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శిని యాస్ప్రెండు ఎమ్మెల్యే ఆశావోహుని అభ్యర్థిగా కాబట్టి మీ ప్రతి ఒక్కళ్ళని తిరగాలి ఈ కాంగ్రెస్ ఈ మీరు గెలిపించినట్లయితే వేస్తే రేపు వద్దున తర్వాత వచ్చిన తర్వాత ఈ మేలు చేస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీకి సార్ ఓట్ వేయండి నీళ్ళు మా నీ గుడిస నీ గుడిస ఐదు నెలల్లో మారిపోద్ది నువ్వు ఐదు లక్షల రూపాయలు నీ పేరు మీద వస్తాయి ఇట్లా పరిచయం చేసుకుంటుంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఎట్ల సానుభూతి ఎట్లా ఉంటుంది అంటే మా ఇంటికి వచ్చిండే పది మా ఇంటికి ఆ రోజు వచ్చిపోయింది పిలగాడే అని చెప్పి ఒక ఆలోచన అందరిలో వచ్చేసింది సర్వేల్లో కూడా నా పేరు చెప్తున్నా ఉన్నారు అందరూ మొన్న పిల్లగాడు ఎవరో నాకు తెలియదు తెలియదు సర్వే హైదరాబాద్ నుంచి ఎవరో ఫోన్ చేస్తే తప్ప ఎవడు గెలవడు నాకు నా ముక్కు మొహం కూడా తెలియదు అంటే మనం ఏదో చేస్తాం ఇప్పటివరకు అంశవేతకు గురైన మన అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే బీఆర్ఎస్ కార్యకర్తలే అభివృద్ధి చెందారు సండ్ర వెంకట వీరయ్య అభివృద్ధి చెందిండు అని చెప్పేసి ప్రజల్లో ఒక అలజడి అనేది ప్రారంభం ఆలోచన అనేది వచ్చేసింది కాబట్టి తప్పకుండా మార్పు జరుగుతుంది మార్పు కోరుతున్నారు సత్తుపల్లి ప్రజలు ఆడేమంటారు మేము కాంగ్రెస్ కోటేస్తాం ఈ పదివేల ఆరు వందల గడపలో మేం కాంగ్రెస్ ఓటేస్తామయ్యా అని తెలిసిన వాళ్ళన్నా నీకు కోటేస్తామంటారు తెలంగాణ వాళ్ళు మాది కాంగ్రెస్ అయ్యా మేము అస్తం గుర్తుకు ఓటేస్తాం మాకు ఇల్లు ఇచ్చింది మాకు ఈ స్థలం ఇచ్చింది మేము ఈ స్థలం మీద ఇల్లు కట్టుకున్నామంటే స్థలం ఇచ్చింది కాంగ్రెసే ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ మాకు ఇంత అన్నం పెట్టింది కాంగ్రెసే అని చెప్తున్నారు కాబట్టి కృతజ్ఞత అనేది ఉన్నది అంటే మార్పు కోరుతున్నారు కేసీఆర్ పచ్చడి బ్యాచ్ని మొత్తం కూడా దెబ్బలో వేయబోతున్నారు ప్రజలు అనేది స్పష్టమైతే సో నిజంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే మానవతరాయ్ గారు రాజకీయంగా చాలామందిని ఇప్పుడు అంటే కేసీఆర్ గారు మీరు అన్నట్టుగానే ఈ పాత్ర మీరు అనుకుంటున్నారు అలాగా కానీ వీళ్ళే గెలుపు గుర్రాలు వీళ్ళే కంపల్సరీ గెలుస్తారు అని చెప్పేసి కేటాయించడం రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఉచ్చులో పడిపోయాడు కేసీఆర్ దమ్ముండే సిట్టింగ్ స్థాన అభ్యర్థులుగా టికెట్ ఇవ్వండు ఎందుకు అన్నాడు ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎట్టుందంటే ముందుకు పోయినా పోయే వెనకపోయినా నువ్వు అన్న పరిస్థితి వీళ్ళకి ఇచ్చినా సావే ఇవ్వకపోయినా చావే అట్లాంటి సంకట స్థితిలో ఉండు కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి గారు సవాలు విసేసరికి ఆ సవాలు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళకి అయినా టీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు చెప్పుకోదగ్గ లేదు కాంగ్రెస్లో ప్రతి నియోజకవర్గాన్ని మీరు దరఖాస్తులు చూడండి పది మంది పదిహేను మంది ఇరవై మంది కూడా దరఖాస్తులు చేస్తున్నారు అంటే అందులో ఐదారుగురు ఆరుగురు స్థాయిలో గుర్తింపు ఉన్నవాళ్ళు నియోజకవర్గంలో గుర్తింపు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా సత్తుపల్లిలో ఉన్నారు సండ్ర వెంకటే వేరే టికెట్ ఇస్తే అడిగేవాడు లేడాడు ఇవ్వకపోతే చండ్ర వెంకట వేరే టికెట్ పోతే అడిగే నాదుడే లేడు ఉన్నోళ్ళ దయానందు ఆయన భార్య వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్లోనే కర్ణాటక ఎన్నికల తర్వాత గెలవటం రావటం జరిగింది కొండూరు సుధాకర్ అని ఆయన కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి శ్రీనివాసరెడ్డి గారితో పాటు రావటం జరిగింది ఓకే కాబట్టి కాంగ్రెస్కు ఉన్నది ఇక్కడ అంటే ప్రజలు కూడా ఏం చేస్తారు సర్వేలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి కాంగ్రెస్ గెలవబోతుంది గెలవబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పోటీ ఉంటుంది గెలిచే పార్టీకి ఉంటుంది ఓడిపోయే పార్టీకి పోటీ ఆడుంటుంది కాబట్టి ఆ ఏడు స్థానాలు కూడా ఆ పెద్ద వాళ్ళు ఏంటంటే కావాలి మార్పు ఎందుకంటే వాళ్ళకి ఏదో అంతర్గత సమస్యలు ఉన్నాయి ఏదో మొత్తానికి ఆ ఏడు స్థానాలు మార్చినా అక్కడ కూడా మా నాయకత్వం ఉంది కాబట్టి ఆయన వాళ్ళు ఏం చేసినా సరే ఎంత మాయ చేసినా సరే ఈసారి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారు కర్ణాటక రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా మార్పు కోరుతున్నారు అనేది స్పష్టం ఓకే కానీ దరఖాస్తు అనే ఒక ప్రక్రియని స్టార్ట్ చేశారు అంటే ఏంటిది దీని వెనకాల ఏమన్నా ఏమన్నది ఎందుకంటే మినిమం ఒక పాతిక వేలు లేకపోతే ఒక యాభై వేలు పెట్టి యాస్పిరెన్స్ అందరి దగ్గర ఇట్లా డబ్బులు వసూలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇది మీరు ప్రతిపక్షానికి అధిక అధికార పక్షానికి ఒక ఒక అవకాశం ఇచ్చినట్లేదు దొంగతనం కాదండి ఓ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎన్నికల పంతా జరిగేటప్పుడు రాజకీయ పార్టీకి వెసులుబాటు అది పెట్టుకోవచ్చు అది ఎవరైనా చేసుకోవచ్చు అది నువ్వు ఆశిస్తాను నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఇన్ని నాకు ఇన్ని పదవులు ఇచ్చిన పార్టీకి ఇరవై ఐదు వేలు నేను చెప్పండి పెట్టడం వల్ల కూడా ఏమైందంటే వడపోదు జరుగుతుంది ఇప్పుడు ఉచితమైన రంగంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏముంది ఆశపడతారు క్యూలు కడతారు అట్లా కాకుండా సీరియస్గా ఎవరైతే పోటీదారుడు అని వస్తారో అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అభ్యర్థులు కూడా నలుగురు ఐదుగురు అభ్యర్థులు వస్తే తొందరగా కూడా వడపోత చేసేసి ఎవరో మే అందులో ఎవరు పనికి వస్తారు ఎవరికి ప్రజాదరణ ఉందో అట్లాంటి అభ్యర్థిని ప్రకటి తొందరగా ప్రకటించవచ్చు అనేటువంటి ఆలోచన అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ప్రజాస్వామ్య పంద అనుకోవాలి పద్ధతిలో ఒక కొత్త సాంప్రదాయాన్ని తెరలేపింది అనుకోవాలి హుజురాబాద్ ఎన్నికలప్పుడు కూడా అంతే జరిగింది హుజురాబాద్ ఎన్నికల్లో కూడా బల్మూరి వెంకటందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు చేసుకుంటే అందులో ఎవరు మంచి ఎవరు ప్రజాదరణ ఉంటుంది ఎవరికి ఇవ్వాలి అనేది అవకాశం అనేది ఇచ్చారు అంతే కళ్ళ ముందు మనం కనపడుతుంది కాబట్టి ఇది తప్పైతే కాదు నా ఉద్దేశంలో సో మొత్తానికైతే మరి మీరు కూడా దరఖాస్తు చేశారు రాష్ట్రంలో మొదటి నాదే అది సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి అందరికంటే ముందుగానే నేను డీడీ తీశారు ఇరవై ఐదు వేలు డీడీ తీశాను తర్వాత ఆ దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు నేను అక్కడే ఉన్నా నన్ను కూడా ఉంటే నేను పట్టుకోమన్నారు అయి ఆ ప్రెస్ మీట్ అయిపోవడం గాంధీ బోన్ నేనే ఆ దరఖాస్తు తీసుకొని చక్కచక్క అన్ని దగ్గర పెట్టుకున్నా పూర్తి చేసేసిన డీడీ కూడా ఉంది ఇచ్చేసి సమర్పించేసిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చేసిన కాబట్టి అది కూడా ఆ రోజు చర్చ అయింది చర్చ చర్చనీయాంశంగా మారిపోయింది తొలి దరఖాస్తు చేసిన మానవత్రాయ్ రాష్ట్రంలో అందరూ దాదాపు ఇప్పుడు అందరూ ఎట్ట చేయాలి ఏందని నన్నే అడుగుతున్నారు డీడీ ఎట్ట తీయాలని ఎంత తీసినాను అని ఏ విధంగా తీయాలని చెప్పి చాలా మందికి నేను చెప్పడం జరుగుతుంది వాట్సాప్లో ఆ డీడీని కూడా పంపించడం జరుగుతుంది మానవత్రయ్ గారు నిజంగానే మరి ఈసారి ఈ పోటీని తట్టుకుని ఎందుకంటే ఆల్రెడీ మీ దాంట్లోనే నలుగురు యాస్పిరెంట్స్ ఉన్నారు పైగా వాళ్ళని తట్టుకుని నిజంగానే ఒకవేళ మీకు నిజంగా సీట్ రాకపోతే ఏంటి పరిస్థితి అంటే మీరు ఇదే పార్టీలో కొనసాగే అవకాశం ఉందంటారా తప్పకుండా ఇప్పుడు నాకు వస్తుందని నమ్మకం ఉంది ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంతో పనిచేస్తాను ఏదో లాభాల కోసం ఈ పార్టీ ఈరోజు గెలిచిందాను కర్ణాటకలో గెలిచిందని కాదు ఇరవై మూడేళ్ళుగా నేను ఈ పార్టీలో పనిచేస్తాను నాలుగు సార్లు అవకాశాలు మిస్ అయినా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఎందుకంటే ఇది నా పార్టీ కా కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు ఇది నా సంబంధించిన పార్టీ అని చెప్పి ఒక ప్రేమతో ఉంటాను ప్రేమతో ఉన్నప్పుడు ఆర్థిక సంబంధాలు బంధాలు ఇట్లాంటివి చూసుకోము కాబట్టి నేను నాకు ఒక గుర్తింపునిచ్చింది పార్టీ ఒక విద్యార్థి ఎన్ఎస్ఏ నుంచి రాష్ట్రంలో కీలకమైన పదవులు ఇచ్చింది ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రధాని ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత యూత్ కాంగ్రెస్లో స్టేట్ జనరల్ సెక్రటరీ ఎన్ఎస్ఏలో స్టేట్ జనరల్ సెక్రటరీ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో బొత్స గారు ఉన్నప్పుడు జాయింట్ సెక్రటరీ ఉన్న అలాంటి సామాన్యుడు కాబట్టి చట్టసభల్లో ప్రవేశం అనేది కొంత ఇబ్బంది అవుతుంది సరే దానికి ఆర్థికపరమైనటువంటి అప్పుడు అప్పుడు చిన్న వయసు కూడా ఘాటం ఇంకా చిన్న వయసు కూడా కాటం తర్వాత అనుభవం కూడా లేకపోతే ఇప్పుడు అనుభవం అన్ని రంగాల్లో అనుభవం వచ్చింది ప్రజల్లో కూడా ఆదరణ ఉన్నది తర్వాత హైదరాబాద్కులో కూర్చొని నేను టికెట్ అడగట్లేదు గ్రౌండ్ ఇతర స్థాయికి ఇక్కడ అడుగుతాను అంతకుముందు ఏంది ఓయూ విద్యార్థులు స్థానంలో ఇయ్యాలా అని హైదరాబాద్లో ఉండి ఆడ తిరగపడినాడు ఇప్పుడు నాకు ఆడ ఎన్ని బూతులు ఉన్నాయి ఏ ఊర్లో ఏ గ్రామంలో ఎవరు నాయకుడు కాంగ్రెస్ ఓటింగ్ ఎంత అనేది మొత్తం కూడా స్పష్టంగా అవగాహన పెంచుకున్నాను నేను ఎందుకంటే అక్కడ పుట్టిన కాంగ్రెస్ బెల్ట్ అది మొత్తం కూడా కాంగ్రెస్ కంచుకోట నాయకత్వ లోపం వల్ల అది కాంగ్రెస్ అంతా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయింది కాంగ్రెస్ అనేది కనుమరుగయ్యే పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ అనేది లేదు అన్న తరుణంలో కాంగ్రెస్ జెండా నిలిపిన అక్కడ నేను నేను నా షాయ శక్తులు అసలాడ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆ తర్వాత ఇద్దరు వచ్చిండ్రు ఆ ఇద్దరు సరే వాళ్ళు ఎన్నో మొన్న వచ్చిండ్రు పెద్ద అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అధిష్టానం ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక బలమైన నాయకుడు కొన్ని ఈక్వేషన్స్ మీద కొన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తరఫున ఒక విశ్రాంత ఉద్యోగి ఇంజనీరు ఆయన కూడా దగ్గర దగ్గర యాభై సుధాకర్ గారు వచ్చారు ఆయనకు రాజకీయ అనుభవం లేదు శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నది కానీ ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్లు అనేది ఎవరి చేతిలో లేవు అది పార్టీ అంకిత భావం పార్టీకి ఉపయోగపడతాడా లేదా అనేది కూడా అన్ని రకాలుగా చూస్తారు ఒక డబ్బులు ఒకటే కొలమానంగా శ్రీనివాసరెడ్డి గారు ఆస్తులు నాకు కూడా ఉన్నాయి ఆయన ఒకటే అన్నాడు టికెట్ ఎవరు అందరం ఎవరికి వచ్చినా అందరం కలిసి చేయాలి అందరం అందరి సమక్షాలు అన్నారు శ్రీనివాసరెడ్డి గారు మమ్మొన్న బా ఆయన క్యాంపెయిన్ కమిటీ కో చైర్మన్ అయిన తర్వాత సత్తుపల్లిలో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మనం అందరం కలిసి పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే వాళ్ళకి అందరం కూడా కలిసి పనిచేయాలన్నారు అంతకన్నా ఏం కావాలా నేను ఇప్పుడు పార్టీ కూడా అక్కడ ఉన్న అభ్యర్థులు కూడా నేను చెప్పడం జరిగింది వాళ్ళంతా కూడా అరవై దగ్గర పడ్డారు అంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం యాభై శాతం యువకుల కోటలను వెళ్ళిపోతారు ఓకే ఇప్పుడు యూనివర్సిటీ తరఫున విద్యార్థి ఉద్యమకారులకు ఇవ్వాలన్న దాంట్లో నేను వెళ్ళిపోతాను తర్వాత కాంగ్రెస్కి అం అంకిత భావంతో విశ్వసనీయతంగా ఉన్నా విశ్వసనీయంగా ఉన్నా కాబట్టి ఎటు చూసినా సరే నాకు అవకాశం ఉన్నది శ్రీనివాసరెడ్డి గారు నాటి పెద్దలు కూడా తప్పకుండా వారు వారి ఆశీస్సులు కూడా ఉంటాయి వారే స్పష్టంగా అందరి ముందు చెప్పేశారు తిరగండి ఎవరు ఎవరు కష్టపడి ఎవరు సర్వేలో వస్తే రాహుల్ గాంధీ గారు ఎవరు పేరు సూచిస్తే మల్లికార్జున ఖర్గే గారు ఎవరి పేరు సూచిస్తే నేను వాళ్ళకి సహకరిస్తా అని చెప్పేశారు ఇంకేం కావాలి ఆ ధైర్యంతో ఇంకా శ్రీనివాసరెడ్డి గారు రావటం వల్ల ఇంకా బలం పెరిగింది మాకు ఇంకా నాలాంటి వాడికి అట్లా కాబట్టి రాదు అని ఈసారి నా ఏంటంటే అనుమానం లేదు ఎందుకంటే గతంలో ఉండే రెండు వేల తొమ్మిదిలో చిన్నవాడిని ఎన్ఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి రాష్ట్రం అప్పుడది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినా నా తరఫున వాదించే లాయర్ అమ్ముడు పోవటం వల్ల ఇప్పుడు ఆయన బీజేపీలో పోయిండు కాంగ్రెస్లో లేడు చివరి నిమిషం నా పేరు రావాల్సింది క్రిషాంక్ పేరు రావటం సర్వే సత్యనారాయణ గారు ఆ పెళ్ళిగా వాళ్ళ మామగారు అంటే వాళ్ళ అమ్మాయిని చేసుకోలే ఆ అమ్మాయిని చేసుకుంటాడు అనే ఆ సానుభూతి మీద జేఏసీ కోటలు ఆయన పేరు మీద తీసుకొచ్చి నాకు గొంతు నొక్కేశారు నాకు వాదించే లాయర్ లేడు ఢిల్లీలో అట్లా ఆ విధంగా అన్యాయన గురైన రెండు వేల పద్దెనిమిది పొ పొత్తుల్లో భాగంగా అటుపోయింది పన్న ఎంపీ టిక్కెట్ మిస్ అయింది వరంగల్ పంతొమ్మిదిలో ఎంఎల్ సిటికడ కూడా కావాలని చెప్పేసి కొన్ని కొంతమంది రేవంత్ రెడ్డి గారికి మొదద్దారడ అని చెప్పి నన్ను చేవేసే ప్రయత్నం చేశారు. నేను మేము ఎక్కడ వదిలిపెట్టి పోలేదు. నిలంగన ఇప్పుడు అలాంటి అన్ని మీరు ఎన్నిసార్లు గురియారు? ఆ అలాంటి అన్ని చేవేతలకు మీరు ఎన్నిసార్లు అయినా ఎందుకు ఇంత నమ్మకం మీకు నేను చెప్పాను కదా ఈసారి అటువంటి అన్ని చేవేత గురు ఈసారి నాకు ఉన్నారు నాకొందా మీకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్లాంటివి ఉంటాయ్ చేజారిపోతంటే ఇట్లా నాలుగు సార్లు అయింది కాబట్టి ఈసారి తప్పకుండా అవకాశం ఇస్తది. ఎందుకంటే చరిత్ర రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ ఉంది. ఓకే. కాబట్టి ఎటు చూసినా సరే సర్వేలో ఉన్న జనాల్లో ఉన్న పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోతా కాంగ్రెస్ పార్టీని సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక ఇరవై ఏళ్ల పాటు నేను అక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి అభివృద్ధి గురించి నేను పనిచేసే అవకాశం నాకే ఉంది అక్కడ కాబట్టి ఎటు చూసినా సరే నాకు అవకాశం అనేది చేజారదనేది బలంగా నమ్మక నమ్మకం అనేది మనం జీవించలేము ఏదైనా అంతే కదా ఇప్పుడు ఒక మనిషి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు చుక్కలు మెరవాలంటే చీకటి ఉండాలి కష్టాలు లేనిది ఎవరు కూడా ఎదగలేము కష్టాలు చూసి వాము ఇంకా మనకి సుఖాలు రావనుకుంటే పొరపాటు కష్టాల్లో ఉన్నాను పోరాటం చేసిన దెబ్బలు తిన్నా నాగార్జున సాగర్లో నన్ను ఏ విధంగా హింసించారు నవే పోరాటం చేసిన నా మీద ఉన్న కేసులు కాదు బీపత్సంగా దాడి చేశారు నన్ను భూమి మీద లేకుండా చేసే ప్రయత్నం చేశారు అయినా నేను దడవలేదు భయపడలేదు మరి ఎవరున్నారా అభ్యర్థులు ఎవరున్నారు అంత త్యాగం ఉందా త్యాగం నాది ఉంది ఇరవై మూడేళ్ళు పార్టీ కోసం నా యొక్క అవకాశాలను కూడా ఉద్యోగ అవకాశాలను కూడా చేయదార్చుకున్నాను నా భార్య ఉద్యోగాన్ని సైతం కూడా పీకేశారు ఇప్పుడు కావాలని చెప్పేసి కా పనిచేస్తుంది ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అయినా కానీ నేను భయపడలే ప్రభుత్వ ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు వస్తే ఆపేశారు అయినా కానీ నేను వెయ్యి తలవంచలేదు పోని అవసరమైతే ప్రజల కోసం కట్టుబడి ఉంటా కాంగ్రెస్ కోసం కట్టుబడి ఉంటా నన్ను ఏ విధంగా నష్టపరిచినా మీ పార్టీలో చేరే ప్రసక్తి లేదు మీ దగ్గరకు వచ్చే ప్రసక్తి లేదు కాంగ్రెస్ గెలవాలని చెప్పి నేను పనిచేస్తాను కాబట్టి నేను ఆడ పోరాటాలు చేస్తున్నా సత్తుపల్లి జిల్లా డిమాండ్ ఉంది అక్కడ ఆ డిమాండ్ను భుజానికి ఎత్తుకున్నా బాండ్ పేపర్ మీద ఎవరైనా రాశారా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి సత్తుపల్లి జిల్లా దేస్తా అని బాండ్ పేపర్ రాసిన అదేవిధంగా సత్తుపల్లిలో బొగ్గు ఉన్నది థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఉండాలి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఇంటర్వ్యూలో బొగ్గు ఎక్కడ ఉంటే థర్మల్ పవర్ స్టేషన్ అక్కడ ఉంటే వేయం కూడా దగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది నేను ఆ డిమాండ్ను భుజానికి ఎత్తుకున్నా నేను అసలు ఎవరికి లేదు ఆలోచన ఎవరికి లేదు నాకు ఉంది అది ఎందుకంటే థర్మ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది కేటీపీఎస్ ఎస్పీటీఎస్ కూడా రావాలి హత్తుపల్లి థర్మల్ పవర్ స్టేషన్ కూడా రావాలి ఎందుకంటే బొగ్గు నాణ్యమైన బొగ్గు వందేళ్ళకు పైగా ఉంది కాబట్టి వెయ్యి ఇది దానికి భూసేకరణ అన్ని రకాలుగా చూసుకున్న దాన్ని నెలకొల్పాలంటే కాబట్టి నేను తీసుకొస్తా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపి మేము తీసుకొస్తాం అని బాండ్ బాండ్ పేపర్ రాసిన ఎందుకు ధర్మాల ఉపయోగం ఏంది అయింది నాకేం ఉపయోగం లేదు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అందులో అందుకోసం అని అదే అదేవిధంగా పేద ప్రజలకు సండ్ర వెంకట వచ్చిన తర్వాత అసలు ఎక్కడ ప్రభుత్వ భూములు అనేవి అన్యాక్రాంతంగా పంచలేదు అక్కడ ఎక్కడ డబ్బులు కట్టారా మీ నియోజకం మా అంటే మేము నలభై వేలు ఇల్లు కట్టిన ఇంద్రం మిల్లు ప్రతి గ్రామంలో మా అంటే కొడితే వాళ్ళు మూడు వందల ఇల్లు కూడా కట్టలేదు నేను లెక్కబెట్ట ప్రతి ఊరు తిరిగి నేను చెప్పినా పాదయాత్రలో ఎక్కడెక్కడే ఉన్నాయి సత్తుపల్లి టౌన్లో ఉన్నాయి అవి కూడా నూట నూట యాభై నూట ఇరవై నూట ముప్పై ఉన్నాయి మిగతా ఊర అక్కడక్కడ కలుపుకుంటే మా అంటే రెండు మూడు వందలు మూడు వందల యాభై కూడా కట్టలేదు అది అది కూడా ఏదో కట్టినమని చెప్పుకోవడానికి తప్ప అవి కూడా కురుస్తున్నాయి నాసిరకంగా ఉన్నాయి ఆ మూడు వందలు కూడా ఎన్నో తిప్పలు అందులో పోయిన వాళ్ళకి అలర్ట్ చేశారు అందరికీ కొంతమందికి చేశారు కల్లూరులో కూడా చేశారు కొంతమందికి దాంట్లో దాని పోరాటం చేసిన రావాల్సిన వాళ్ళు రాకుండా అసలు అసలు పారదర్శక దారిద్ర్య దిగువన ఉన్నటువంటి కడుపేదలకు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే ఇచ్చారు దాని మీద పెద్ద ఎత్తున పోరాటం కూడా రాస్తారు ఒకరు ధర్నాలు చేసిన కేసులు కూడా నా పేరు నా మీద పెట్టారు అక్కడ కాబట్టి ముప్పై రోజులు నిర్హారించి చేసిన ఆర్డీఓ ఆఫీసు కల్లూరు ఆర్డీఓ ఆఫీసు ముందు పారదర్శకంగా కేటాయించాలి ఇల్లు అని చెప్పేసి కాబట్టి ఈ విధంగా పనిచేస్తాను ప్రజల్లో నా కాబట్టి థర్మల్ పవర్ స్టేషన్ పేదవాళ్లకు వంద గజాలు పంచాలని చెప్పిన నా మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో పెట్టినాడు లోకల్ మేనిఫెస్ నా లోకల్ మేనిఫెస్టో ఏంటి జిల్లా ఏర్పాటు ఒకటి కేసీఆర్ గారే చెప్పారు జిల్లా అనేది కేంద్రం అనేది అరవై కిలోమీటర్ల దూరంలో ఉండాలి ఖమ్మం సత్తుపల్లికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది వేంసూర్ అయితే మండలం అయితే నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రజలకు సౌలభ్యంగా లేదు ఇబ్బందికరంగా ఉంది జిల్లా అయితే సింగరేణి నిధులన్నీ కూడా సంక్షేమానికి ఏడాది నూట ముప్పై కోట్లు వస్తాయి ఆ నిధులన్నీ అక్షరాపేట సత్తుపల్లి నియోజకవర్గంలో ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ములుగు జిల్లా జనగామ జిల్లా చాలా చిన్న జిల్లాలు సత్తుపల్లి అషరాపేట కలిపితే ఇంకా పెద్ద జిల్లా అయింది కాబట్టి భౌగోళికంగా ఎడు చూసినా సరే సత్తుపల్లి అనేది జిల్లా కావడానికి ఆస్కారం ఉంది అది ఆల్రెడీ ఉద్యమాలు జరిగిన ఉత్తం కాదు ఉద్యమాలు జరిగినాయి అక్కడ పెద్ద ఆ ఉద్యమాలు నేను పాల్గొన్నారు సండ్ర వెంకటవీర గారు పాల్గొన్నారు కొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు అందరు పాల్గొన్నారు పోయి మద్దతు తెలిపారు కానీ అధికారం బీఆర్ఎస్ పార్టీ మాత్రం జిల్లా అయ్యలేదు కాబట్టి మేము తీసుకొస్తాం మాకు ఓట్లు వేయండి అని చెప్పి బాండ్ పేపర్ వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసి మొన్న విలేకరుల సమావేశంలో ప్రకటించింది నేను అదేవిధంగా ఆ జిల్లా అనే జిల్లా తర్వాత ఈ థర్మల్ పవర్ స్టేషన్ గురించి కూడా అది లోకల్ మేనిఫెస్టో థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి లోకల్ మేనిఫెస్టో విడుదల చేశాను వంద గజాలు చొప్పున పొద్దున ప్రభుత్వం మా నూట ముప్పై గ్రామాల్లో ఎక్కడ అన్యాక్రాంతంగా ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అసలు ఇల్లు లేని వాళ్ళకి స్థలం లేని వాళ్ళకి వంద గజాల చొప్పున పంచుతా అని చెప్పి వంద రూపాయలు బాండ్ పేపర్ రాసి ప్రజలకు నమ్మకం కలిగించింది మరి ఇక అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇంకా అవకాశం అనేది చే జారిపోదని చెప్పి బలంగా విశ్వసిస్తున్నారు ఓకే కానీ ఇక డికే అరుణ గారు కామెంట్ చేశారు ఏది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది లోపకాయర్ ఒప్పందం వల్లనే ఈ ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో ఏంటి సమాధానం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది డీకే అర్ణ గారు మాటలు చూస్తే ఇప్పుడు వాళ్ళ నాయకులే రాజగోపాల్ రెడ్డి గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కవితను అరెస్ట్ చేయకపోతే ప్రజలు మనం విశ్వసించని విశ్వసించరు అని చెప్పారు అంటే అర్థమైంది లోపాయి కారికంగా ఒప్పందం ఉన్నట్టు కేటీఆర్ పోయి అక్కడ అమిత్ షాన్ గలవంగలోనే ఇక్కడ అధ్యక్షుడిని మార్చేసారు బండి సంజయ్ దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్ అని చేసి బండి మార్చేసి కేసీఆర్కి అనుకూలంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని తెచ్చిపెట్టి ఇక అర్థమైపోయింది కదా కాబట్టి వాళ్ళు ఏం చేయాలా వాళ్ళ ప్రజల్లో బలం లేదు అసలు అభ్యర్థులు లేరు కాబట్టి ఏదో ఒక రకంగా బట్టగాల్చి కాంగ్రెస్ మీద మీద కాబట్టి ఒకటి అన్నారు ఎట్లా అవుతుంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏమైంది బిఎల్ సంతోష్ని ఎందుకు కేసీఆర్ అరెస్ట్ చేయట్లేదు అంటే మీ దగ్గర ఒప్పందం జరిగినట్టే కదా మీకు మీకు కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మీరు చెప్పండి ఎంత మీరు మాట్లాడితే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని అన్నారు అయితే దిగి విమానం దిగ సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసి ఇంకేముంది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కి ఏటీఎంలాగా మారిపోయింది కేసీఆర్ని జైల్లో అంట ఏడి పెట్టిండా ఎందుకు పెట్టకపోగా మళ్ళీ పెడతానన్నటువంటి అధ్యక్షుడే మార్చేసిండు కాస్త కూసో దూకుడుగా వ్యవహరించి బండి సంజయ్నే మార్చేసి అనుకూలంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని పెట్టారు కాబట్టి ఎవరు నమ్ముతారు బీజేపీ పార్టీని అసలు బీజేపీకి ఎందుకు ఓట్లే తెలంగాణ ప్రజలు ఎందుకు వేస్తారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుబట్టిన నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి ఎందుకు వేస్తారు అవమానపరిచినటువంటి వాళ్ళకి ఎందుకు ఎందుకేస్తారు అరే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చిన మరణమను మాట్లాడినావు దాని గురించి కాంగ్రెస్ విభజన చట్టంలో కొన్ని హామీలు పెట్టింది ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించరైతు అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని అదే అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం పక్క రాష్ట్రంలో ఏర్పాటైంది మన రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు కాలేదు ఫస్ట్ ముందు అది ఆ ఆ యొక్క ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చి అప్పుడు మాట్లాడండి మీరు మీరు ఒకటే కళ్ళ ముందు కనపడుతుంది ఒకటి లింగోజీ కూడా ఎన్నిక జరిగింది దరిపల్లి రాజశేఖర కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు ఒంటరిగా సిట్టింగ్ సీట్ అది మీ బీజేపీ సీటు సానుభూతితో మనిషి చనిపోయినప్పుడు సిట్టింగ్ కార్పొరేటర్ చనిపోయినప్పుడు సానుభూతితో అయినా గెలుస్తారు కదా దాన్ని గెలవలేక భయపడి కేసీఆర్ కేటీఆర్ దగ్గర పోయి పొత్తులో ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఏమైంది ప్రజలు చిత్తు చిత్తు ఓడించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ని గెలిపించారు కదా మరి ఎవరు ఒకటి మీరు మీరు ఒకటి కాదా ఇంకొకటి నాగార్జున సాగర్ ఎన్నికలు జరిగేటప్పుడు మాదక ద్రవ్యాల కేసు అనేది బయటపడింది ఇంకేముంది బీజేపీ పార్టీ చెందిన నలుగురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మీరు ఎఫ్ఐఆర్ నమోదైంది కర్ణాటక పోలీసులు నమోదు చేశారు రేపు మాకు హైదరాబాద్ వచ్చి విచారణ చేస్తారు వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని టీవీలు అయితే వాళ్ళ పేర్లు కూడా టీవీ ఫోటోలు కూడా పెట్టినాయి మరి ఆ ఏమైంది ఎందుకు నీరు గర్చారు అంటే మీరు మీరు ఒకటే కదా ఎడిఆర్ అప్పతో కేసీఆర్ బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కయ కాబట్టే కదా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు అంటే మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళని జైల్లో పెడతారు చిదంబరాన్ని జైల్లో పెడతారు డీకే శివకుమార్ని చూపించండి కదా డీకే శివకుమార్ సత్తా అయ్యిందో గెలిపించడా లేదా కాంగ్రెస్ పార్టీని డీకే శివకుమార్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు తిహార్ జైల్లో పెట్టారు ఆయన ప్రజలు చూశారు కదా ఇక్కడ రేవంత్ రెడ్డి మీద చీటికి మాటికి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఎదురుకుని పెడితే బీజేపీ మీ పార్టీ ఐటీ దాడులు ఈడీ దాడులు రకరకాల దాడులు చేసి ఏం బీకారు ఏమైనా చేశారు ఏమైనా సాధించారా ఈ అది కాకుండా అసలు అత్యంత విచారకరమైన అంశం అయితే సోనియా రాహుల్ గాంధీ గారినే విచారణ పిలిచారు దేని మీద అసలు అది ప్రజాధనం దుర్వినియోగం కేసు కాదు ఏదో ప్రభుత్వ పథకాల్లో లేకపోతే కుంభకోణం జరిగిందో అవినీతి జరిగిందో ఆ డబ్బు వీళ్ళ జేబులోకి వచ్చిందంటానికి కూడా కాదు సొంత పత్రికను కాపాడుకొని బాధ్యతగా స్వతంత్రోద్యమంలో క్రియాశీలకంగా ప్రజల్ని చైతన్యం చేసినటువంటి నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక మూతపడతంటే ఆ పత్రికను కాపాడుకునేటువంటి భాగంలో మేమంతా కాంగ్రెస్ నాయకులంతా కూడా చందాలు ఇచ్చినాం అలాంటి వాళ్ళు నా శక్తి మీద నేను అందరూ ఇచ్చేసిన అదేదో పెద్ద నేరం అన్నట్టు అది పెద్ద అవినీతి అన్నట్టు ప్రజలకు నష్టం వచ్చినట్టు సోనియా గాంధీ రా విచారణకు అని చెప్పి ఆరోగ్యం బాగలేకపోయినా ఒక మహిళను చూడకుండా విచారణ పిలిపించి అంటే ముద్ర వేసే ప్రయత్నం చేశారు అయినా కేసు కేసును రెండు వేల పదకొండులోనే మూసేశారు రెండు వేల పదకొండులో సిబిఐ మూసేసింది దాన్ని వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేసి ఆయన కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేశారు ఏమైనా తేలిందా రాహుల్ గాంధీ గారిని కూడా అంతే విధంగా వేధించారు ఏ విధంగా వేధించిందా రాహుల్ గాంధీ గారిని అందులో మీ వేధింపులకే ఫలితమే కదా కర్ణాటకలో ప్రజలు గెలిపించింది అసలు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఏ విధంగా అనర్హత వేడి వేశారు ఆయన మీద అసలు పరువు నష్టం దావా కేసు అనేది అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అది అది రెండేళ్ళు శిక్ష పడింది అయినా దాని వెంటనే అసలు అది అప్పీలుగా పోకముందే గుక్క దిప్పుకోకముందే వెంటనే అనర్హత వేటు వేశారు అనర్హత వేటు వేయడమే కాకుండా వెంటనే బంగ్లా ఖాళీ చేయించారు రాహుల్ గాంధీ బంగ్లాని ఖాళీ చేయించారు రాహుల్ గాంధీ గారు కూడా చిరునవ్వుతో ఎక్కడ కూడా మాట్లాడకుండా నేను ఖాళీ చేస్తా అని చెప్పి అటెండర్లు సైతం అలింగనం చేసుకొని ఆ నవ్వుతూ బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోతే ప్రజలందరినీ కదిలించిందని రాహుల్ గాంధీ అంటే భయపడుతున్నారు కదా మీరు దగ్గర నిజంగానే ఉంటే ఇవన్నీ చేయండి ఫస్ట్ రాహుల్ గాంధీని ఎందుకు అవమానపరిచారు భారత్ జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ గారిది ఆదరణ పెరిగింది ఆదరణకు భయపడి కావాలని ఆ విధంగా కుట్టారు మేము అందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఒకటి కాబట్టి ఇలా కవిత అరెస్ట్ కావటం లేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టే కేసీఆర్ పైన సిబిఐ విచారణ జరగట్లేదు ఏం పశ్చిమ బెంగాల్లో ఎందుకు మంత్రులను అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఎందుకు మంత్రులు అరెస్ట్ చేయరు ఎంతమంది తొమ్మిది నా మొత్తం కూడా అవినీతి మింగిలాలే కదా మంత్రులు అంత క్యాబినెట్ కేబినెట్ మొత్తం కూడా ఇలా కేసీఆర్ ఆస్తి ఎంత ఇలా కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కరెంటు బిల్లు కట్టుకోవడానికి లేవు వాళ్ళ ఆఫీస్కి ఎవడో ఒకటి బతిని ఆడకుండా కట్టేది అట్లాంటి కేసీఆర్కి పదిహేను వందల కోట్లు పన్నెండు వందల కోట్లు ఏ విధంగా వచ్చినాయి ఎట్లా వచ్చినాయి దాని మీద విచారణ జరుపుతారా విచారణ జరపరు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకటి కాబట్టి విచారణ జరపరు ఆయన నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఎంతోమంది గాంధీ కుటుంబంలో నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పనిచేశారు పనిచేసిన వాళ్ళకి సొంత కా బస్సు బస్సు లేదు పార్టీకి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి లేదు వంద కోట్ల విమానం ఏంటో వచ్చింది కేసీఆర్కి దీనిపైన విచారణ జరగదు చేసినా మీ పార్టీ మీ హయాంలోనే ఎక్కువ అవినీతి జరిగిందని చెప్పేసి చెప్పడం ఎక్కడ నిరూపించలేకపోయారు ఆరోపణలు చేస్తే మేము జవాబుదారితనంతో విచారణకు ఆదేశించను ఆ విచారణ సంస్థలు కోర్టుల్లో ఏమైనా తేలిందే టూ ఇన్స్ పెట్టడం అన్నారు మా భాగస్వామి పక్షాలను కనిమొలిని రాజాని జైల్లో పెట్టినం ఏం జరిగింది కోర్టే ఇందులో అవినీతి జరగలేదు ఇది ఆరోపణలు మీ విచారణ జరిగింది అని చెప్పి తేల్చేశారా లేదా అప్పుడు బోఫోర్స్ కొంపకుండా రాహుల్ రాజీవ్ గాంధీ మీద అది మొత్తం దేశ మొత్తం సంచలనం అయితే కోర్టులో తర్వాత పరిశీలించిన తర్వాత ఇందులో తప్పు జరగలేదు అని చెప్పేసి తేల్చిందా లేదా ఇవాళ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సుమారు నలభై వేల కోట్ల అవినీతి జరిగిన రాహుల్ గాంధీ దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తే రాహుల్ గాంధీ గారు నోరు ముగించే ప్రయత్నం చేశారు ఈ ఈ విధంగా ఏది కోర్టులో కేసు ఏమైనా జవాబుదారి తరం ఉందే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఉంది నీ దగ్గర ఆడ వాజ్పేయి కానీ ఎవరైనా ఆరోపణలు చేస్తే కట్టుబడి ఎవరైనా కేసు వేసినా సహకరించను స్వయం ప్రతిపత్తి కల సిబిఐ సంస్థలను కూడా వాటి జోలికి పోలేదు మన్మోహన్ సింగ్ గారి మీద బొగ్గు అవినీతి కేసు పెట్టారండి ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన మీద కూడా ఆయన కోర్టు తీసి కొట్టివేసిన వేసిన తర్వాత క్లీన్ చిట్ వచ్చింది అట్లా మీరు ఏమన్నా విచారణకు ఆదేశించారా ఎన్ని ఎన్ని జరిగినాయి అరే ప్రజల్ని బ్యాంకుల్ని మోసం చేసి వేల కోట్లు దొబ్బి విదేశాల్లో ఉంటే నల్లధనాన్ని తీసుకొస్తా అని చెప్పి అసలు దొంగల్ని పట్టుకొని రాలేదు స్వదేశానికి ప్రజలకు తెలియదు ఇదంతా లలిత్ మోడీ నీరవ్ మోడీ అంతా విదేశం లండన్లో విహరిస్తున్నారు వాళ్ళు ప్రయాదానాలు విజయ్ మాలయా వీళ్ళంతా మరి కాంగ్రెస్ ప్ర దేశాన్ని కాపాడేది బ్యాంకులను జాతీయకరణ చేసింది ఇలా మీరు దేశాన్ని అమ్మేస్తున్నారు ఈ మీద మీరు ఆ మాట్లాడేది కాంగ్రెసు బీఆర్ఎస్ పార్టీ ఒకటని అని రేపొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ తాటదేస్తాం వంద వంద శాతం చెంచల కూడా చల్లపల్లి జైలు చిరునామా అయింది కి వాళ్ళ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఇలాగే మాట్లాడి ఆయన తాళ్ళు పెట్టి లాక్కెళ్తాం రోడ్డు నీళ్ళు గీడ్చుకెళ్తాం ఇవన్నీ కొంతకా కేటీఆర్ గారు దాని మీద స్పందించారు సో ఇలాంటి ఒక ముఖ్యమంత్రి గారి మీద చేయాల్సిన వ్యాఖ్యలు కాదు ఇట్లా ఇది కాదు రేపొద్దున మీరు కూడా ముఖ్యమంత్రి కాబోయే నాయకుడు ఆ దిశగా ప్రయత్నం చేస్తారని అసలు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో బూతులు నేర్పింది ఎవరండి కేసీఆర్ కాదా ఎన్ని బూతులు లంగా నేను చెప్తాను అట్లా కాదు ముళ్ళును ములుత్వం దియాల సామెధ్యం ఉత్తం కాదు లంగా లఫంగి లోఫరు బేవర్సగాళ్ళు తర్వాత నా కొడుకు ఎన్ని ఆరోజు ప్రెస్ మీట్లు సన్నాసులు తర్వాత ఇంకేదో ఘోరంగా ఘోరంగా మాట్లాడు ఇంకెంతకన్నా ఘోరంగా ఉన్నాయి ఎంత ఏ విధంగా దూషించిండు అంటే నువ్వు మాట్లాడితే నీతుల భగవద్గీత మేం మాట్లాడితే అదే భూత ఎట్లయితుంది కాబట్టి నీలాంటి వాడికి రేవంత్ రెడ్డి కరెక్ట్ పిండం పెడతా అనేది కూడా అవును ఇప్పుడు పిండం పెడతా అంటే అంటారండి ఆ ఆవేదనలో కొట్టకపోయే ప్రజలంతా కూడా ముందస్తు ప్రణాళిక లేకుండా హెచ్చరికలు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా స్పందించకపోతే దేవుణ్ణి కూడా తిడతామండి ఆవేదనలో దేవుని భగవంతుని కూడా తిడతాం మనం కడుపు మండితే కడుపు మండి ఒక ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతగా అన్నాడు ఏం చేయాలా అంటే కేసీఆర్ ఇంత జరుగుతుంటే కనీసం ఏమైనా ఆదుకున్నారా వాళ్ళని కాబట్టి వాళ్ళతో పాటే నువ్వు ఆదుకోలేదు కాబట్టి నీకు పిండా కూడా పెడతాం అని చెప్పి మేము కూడా పెట్టినా పార్టీ మానవులకు నేను కూడా యోగిలో పిండాలు పెట్టినాం నిరసన నిరసనలో భాగం అది నిరసనలో భాగం సోనియా గాంధీని జుట్టు ఈడ్చి కొడతా అన్నాడు చీపురి కట్ట తీసుకొని కొడతా అన్నాడు అప్పుడు సోనియా గాంధీకి సమాధి కట్టారు తెలంగాణ ఇస్తుంది అంటే అక్కడ ఆంధ్రాలో నిరసనలో భాగంగా చూడాలి తప్ప దానివల్ల అంటే నువ్వు చేసినంత వరకు హరీష్ రావు ఏ విధంగా మాట్లాడినని పూర్ణచంద్ర అనేటువంటి ఆంధ్ర ఉద్యోగిని తన్ని లమ్ కొడక అన్నాడా లేదా కేటీఆర్ సీతాఫామండ్లో ఒక సీఐ అంజేయని ఇప్పుడు చార్మి అంత ముందు చా రిటైడ్ ఏందో లేదో ఆయన అడగని చెప్తున్నారు వీడియో యూట్యూబ్లో ఉంది ఎప్పటికీ లమ్ కొడక అన్నాడు అంటే మీరు మాట్లాడవచ్చు ఏదైనా మాట్లాడవచ్చు అంటే రేవంత్ రెడ్డి కటువుగా మాట్లాడితే ఘాటుగా మాట్లాడితే తట్టుకోలేడా అప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది భాష గుర్తొస్తుంది కాబట్టి లాంటి వాడికి మొగుడు రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి తప్పకుండా లాంటి వాళ్ళకి బుద్ధి చెప్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తాను ఓకే ఇక మీరు పెట్టినటువంటి ఫైనల్గా మీరు కొన్ని కొన్ని పథకాలు ఏ పెట్టారు ఏది ఇప్పుడు రెండు లక్షల రుణ రుణమాఫీ అసలు రెండు లక్షల రుణమాఫీ అనేది పెద్ద బూటకం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి చేత కాదు వాళ్ళ దగ్గర అస్త్రాలన్నీ అయిపోయినాయి చేతులు ఎత్తేసే పరిస్థితి మేకపోత గంభీరతతో పోతున్నారు మేము ముందే చెప్పినాం అసలు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు పెట్టిన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి ఆరోగ్యశ్రీ ఎవరిది తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఏదో ఇప్పుడు డబ్బులు చేయటం చేత నాలుగు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి పేద విద్యార్థులకు అది మేము పెట్టిన పథకమే మీరు కనుక్కున్నది ఏంది కళ్యాణ లక్ష్మి ఇవి కూడా మేము కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పెట్టినాయి అవి అని కూడా ఈ కొత్తగా ఏదో వీళ్ళు కనుక్కున్నట్టు పెద్ద ఫోజులు కొడుతున్నారు వీళ్ళు ఏం చేస్తే పెన్షన్ పథకం ఎవరుదండి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వందల రూపాయలు అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత ఇది తెలుసుకోవాలి మనం ఆ బడ్జెట్కి అనుగుణంగా ఆ రెండు వందలు వస్తేనే సంతోషపడేది అవ్వడు రోజులు రెండు వందలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి అని సంతోషపడి అంబరపడేది ఆ రోజు ఎవరికి ఇచ్చినావు ఇద్దరికి ఇచ్చినావు ఆ రెండు వందలు నాలుగు వందలు అయినా ఇంట్లో భార్యాభర్తలు వృద్ధులు ఇద్దరు ఉంటే ఇద్దరికి రెండు వందలు రెండు వందలు ఇచ్చి నాలుగు వందలు అయినాయి మరి నువ్వు ఒక్కడికే ఇస్తాన్నావు నువ్వు ఒక్కడికే నాలుగు వేలు ఇస్తా మేమేమో మూడు రెండు వేల ఐదు వేలు ఇస్తాను రెండు వేల పదహారులు ఇస్తాను మేమేమంటాన్నావు రాహుల్ గాంధీ గారి ఖమ్మంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ జరిగేటప్పుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో స్పష్టంగా ప్రకటించారు నాలుగు వేలు ఆసరా ఫింక్షన్లు ఎవరైతే ఉన్నావో వాళ్ళకి నాలుగు వేలు ఇస్తాం అన్నా భర్తలు ఎవరైతే ఉంటే ఇద్దరికి వస్తాయని చెప్పి నువ్వు ఎందుకు వివక్ష భార్యని విడగొట్టి భర్తను విడగొట్టి ఎందుకు చేయాలా పేదవాళ్లే కదా ఇచ్చేది డబ్బున్న వాళ్ళకి కాదు కదా దీని మీద కూడా కేసీఆర్ గారు స్పందించారు అవును నాలుగు వేల రూపాయలు ఇస్తా వాళ్ళ వాళ్ళు పెట్టే సంక్షేమ పథకాలకి మీరే నమ్మాల్సిన పని లేదు దీనికి నేను ఏ విధంగా చెప్పాలో అన్ని నేను సమయం సందర్భం ఉంటుంది కేసీఆర్ గారు కాపీ కొట్టడం నెంబర్ వన్ నిరుద్యోగ వృత్తి మేము మూడు వేలు అంటే మేము మూడు వేల పదహారులు ఇస్తాను అమలు అమలు చేసిండా ఆ రోజు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో హామీ ఇచ్చిండి ముందస్తు ఎన్నికల్లో అమలు చేసిండా మోసం చేసిండా లేదా ప్రభుత్వ ఉద్యోగుల పరిమితి కూడా మాదా కాపీ కొట్టి కానీ ప్రజలు నమ్మరు ఈసారి నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ పని అయిపోయిన సర్వే రిపోర్ట్లు వస్తే కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తాడు అనుమానం ఉండబట్టేగా ఓడిపోతాను తెలవబట్టే కదా బలమైన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాలుగున్నర లక్షల కోట్ల అప్పుకు చేర్చిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టాడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇది ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టేటప్పుడు పదహారు మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు అరవై వేల కోట్లు కళ్ళ ముందు ఉంది అభివృద్ధి కనపడుతుంది మరి నువ్వు ఒక్కడవే పదేళ్లలో చేసిన అప్పు నాలుగున్నర లక్షల కోట్లు ఇంత అభివృద్ధి చేసిండు మరి మరి ఏమన్నా అలా కేసీఆర్ని చెప్పండి కాబట్టి దీన్ని ఎఫ్ఆర్బిఎం అని చెప్పేసి మాట్లాడతారు దానికి ఎక్కడ ఉంది మరి ఎడిపోయింది అభివృద్ధి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టువి తగలబెడితే ఇలా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు దానికోసం బాండ్లు పెట్టి బ్యాంకులు ఏ నెల నెల తాకట్టు పెట్టి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు తీసుకోవాల్సి వచ్చినటువంటి దుస్థితి ఉంది అదే నీ దగ్గర దుబారా ఉంది ఎక్కడ పెట్టాలో ఏం ఉపయోగం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చెప్పుకోవడానికి తప్ప చూసి మొరవ చెప్పుకునేవా దాని కరెంటు బిల్లులు మోతే మోగుతుంది బిల్లులు చాలా చాలా కోట్లు అవుతుంది కానీ ఎంత లాభం వస్తుంది ఎకరానికి వచ్చే కన్నా నాలుగింతలు నష్టం వస్తుంది కదా మరి మేము నాగార్జున సాగర్ కట్టిను మేము శ్రీరామ్ సాగర్ కట్టినం ఇంకా చాలా ప్రాజెక్టులు కట్టిను మరి మేము లాభమే వస్తుంది కదా లక్షల ఎకరాలు సాగవుతుంది కదా మరి కేసీఆర్ అంటే తొగ్గుల నిర్ణయాలని ప్రజలు ఆమోదిస్తారా అర్థమైపోతుంది కదా ప్రజలకు కూడా కాబట్టి కేసీఆర్ ఇవన్నీ కూడా కాపీ కొట్టంలో దిట్ట పథకాలని కేసీఆర్ ఇది వేలా చెప్తాడు మా పథకాలనే చేసుకుంటా యాభై ఏళ్ళు పరిపాలించు చాలు నువ్వు పదేళ్లలోనే నాశనం చేసిన రాష్ట్రాన్ని నీకు కట్టిస్తారు ఉద్యోగాలు కూడా ఇవ్వపోతాయి ఎనభై వేలు ఉద్యోగాలు ఇచ్చి లక్షా ముప్పై మూడు వేలు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు అసలు నువ్వు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నావు గ్రూప్ వన్ పై ఎట్లా లీక్ అయిందండి ప్రశ్నాపత్ర వంద మందిపై అరెస్ట్ అయ్యారు ఈరోజు ఇంజనీరింగ్ పరీక్షలు లీక్ అయింది అంటే పరీక్షలు ఉద్యోగాలను నమ్ముకుంటాను నువ్వు నిరుద్యోగుల్లో నమ్మకం పోయింది ఎట్లా వేస్తారు ఓటింగు నిరుద్యోగ వృత్తి ఇవ్వవైతివి ఇలా పరీక్ష పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకుందామన్న వాళ్ళకి పేపర్ లీక్ అమ్ముకుంటివి ఎట్లేస్తారు నీకు ఓట్లు పరీక్షలు పెట్టలేని వాడట ఈయనట మళ్ళీ ఇంకోసారి వేస్తారట ఎట్లేస్తారు విశ్వసనీయత కోల్పోయిండు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ సొంత కనుక్కున్న పథకాలు ఏం లేవు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలనే అడిదిప్పిడిప్పి కొనసాగిస్తాడు ఈయన మళ్ళీ పైకి మాట్లాడతాడు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో నువ్వు సర్వనాశనం చేసినవు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మళ్ళీ వందేళ్ళు వెనక్కి తీసుకుపోయాను అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్ ఈసారి ఫైనల్గా మీరు మీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది ఈసారి మీకే ఎందుకు ఓటు ఇవ్వాలి అసలు మీ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ వైఫల్యం చెందిండు పేద ప్రజలకు కావాల్సింది మరి ఆకాశ హార్మ్యాలు ఇవి ఫ్లైఓవర్లు ఇవి కాదు పేదవాడికి కావాల్సింది పట్ల అన్నం ఉండటానికి గుడిసే కూడు గూడు కావాలి అవి ఇవ్వలేదు ఇచ్చిన నలభై వేలు ఇచ్చినవాడ సత్తుపల్లి నియోజకవర్గం నలభై వేలు ఇందిరాంబిళ్ళు ఉన్నాయి ఒక రేజర్లు అనే ఒక గ్రామంలో ఒక పదిహేను పద్దెనిమిది వందల ఇల్లు ఉంటే ఏడు వందల ఇరవై ఐదు ఇల్లు ఇందిరామిలీ ఇచ్చినా మేము లెక్క పెడదాం ఏడు వందల ఇరవై ఐదు ఇరవై పదిహేను వందల పదహారు వందల గడప ఉన్న ఊరిని లెక్క డోర్లో డోర్ టు డోర్ తిరిగి నేను డోర్ టు తిరిగినప్పుడు ఇది ఇందిరామిల్లా కాదా అని రాసుకుంటా అక్కడ వాళ్ళు ఫోన్ నెంబర్ రాసుకుంటా గుడిసెన్ గుడిసెన్ రాసుకుంటా రేపు పొద్దున ఐదు లక్షలు మంజూరు చేయాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని జాగ్రత్త చేసుకుంటు లెక్క పెడితే ఒక చిన్న అంటే చిన్న గ్రామ నాలుగు వేల ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలో ఏడు వందల ఇరవై ఐదు అంటే మరి కేసీఆర్ అదే అదే ఊర్లో కేసీఆర్ డబల్ బెడ్రూమ్లో పన్నెండో పదిహేను కట్టిండు అవి ఇంకా కడతనే ఉండే ఎనిమిదేళ్ళుగా ఇంతవరకు ఎవరికి మంజూరు చేయలే మరి ఎవరు గొప్ప చెప్పండి ఈయన ఏదో పెద్ద కాంగ్రెస్ గురించి మాట్లాడుతాడు విమర్శిస్తాడు మేము ఎందుకు ఫెయిల్ అవుతున్నాం రచ్చబండ ద్వారా ప్రజల్లో పోయినాం గ్రామ గ్రామానికి పోయినాం రచ్చబండలో మా యొక్క విధానాలని చెప్పినాం అదేవిధంగా ధరణి పోర్టల్ రద్దు చేస్తానంటన్నాం అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పినాం అదేవిధంగా అటవీ భూములకు పోడు పోడు విలియకపోతే మా వలనే కదా మన పోడు హక్కులు ఇచ్చింది ఇంకా చాలా ఉన్నాయి చాలా మందికి లేదు అంతకుముందు మేము పది లక్షల ఎకరాలకు పోడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చినాం మేము మేము డిమాండ్ పెట్ట మా డిక్లరేషన్లో బెటబట్టే కదా ఇవన్నీ భయపడి చేసింది అవన్నీ కాదు పింఛన్ ఇస్తానంటాం ఐదు వందలకి గ్యాస్ బండి ఇస్తానన్నాం పాత పింఛన్ విధానం తీసుకొస్తానంటున్నాం అమ్మాయిలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన అమ్మాయిలు ఉంటే ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తానంటాను కరెంటుతో నడిచేది ఇవన్నీ ఎందుకు పెడుతున్నా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అంటున్నాం ఇవన్నీ గడప గడపకు నేను పదివేల ఆరు వందల నలభై గడపలు పైచిలు నీకు దగ్గర దగ్గర సుమారు అటు ఇటుగా పంపించి నా కరపత్రం ద్వారా నా స్టిక్కర్ డోర్ స్టిక్కర్ ద్వారా ప్రజల్లో తీసుకుపోయిను ఇంకా తిరగాల్సిన గ్రామాలు ఉన్నాయి తీసుకపోతాం అప్పుడు జాప్యం జరిగింది మేము ప్రచారంలో కేసీఆర్ కన్నా ఏ అభ్యర్థులు ప్రకటించవచ్చు మేము పోయించ రాహుల్ గాంధీ వరంగల్ డెకరేషన్ అప్పుడే ప్రజల్లోకి రచ్చబండరాబోయాను ఆ ఫిబ్రవరి నుంచి హాస్య హాస్యోడ ద్వారా హైదరాబాద్ డెకరేషన్ వరంగల్ డెకరేషన్ ప్రజల్లో తీసుకపోయినాం కాంగ్రెస్ అవునయ్యా కాంగ్రెస్కి ఓటేస్తాం మేము కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు కానీ ఇంకా మీ కొన్ని నియోజకవర్గాలు సరైన నాయకులు మీ పార్టీ కామన్ ఇప్పుడు ప్రతిని ఇప్పుడు సరైన నాయకులు ఉన్నారు ముప్పై 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 మంది ముప్పై నియోజకవర్గాలు కామన్ ఉంటుంది అది మనం దాదాపు డెబ్బై చిలుపు గెలుస్తున్నాం ఎడ ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు ఒక ఏక పార్టీకి ఏర్పాటు చేయబోతున్నాం ఎడ డె స్థానాల్లో గెలిచి సర్వేలో వాళ్ళ సర్వేలో వచ్చింది బీజేపీ వాళ్ళు అన్ని సర్వేలో వచ్చింది డెబ్బై స్థానాల్లో తప్పకుండా వంద డెబ్బై స్థానాలు డెబ్బై స్థానాల పైసలు గెలవబోతున్నాం కాబట్టి అది తెలుసుకొని కేసీఆర్ భయపడి రెండు స్థానాల్లో పోటీ చేస్తాం ఏదేమైనా మానవతరాయ్య గారు మీ నియోజకవర్గం నుంచి సత్తిపల్లి నియోజకవర్గం నుంచి గట్టిగా కష్టపడుతున్నారు తప్పకుండా సీటు రావాలని యుఐటి ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే చాలాసార్లు మీరు సీటు ఆశించి భంగపడ్డ వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలుగా సో తప్పకుండా అధిష్టానం మిమ్మల్ని గుర్తించి సీట్ ఇవ్వాలని కోరుకుంటుంది తప్పకుండా మీరు గెలిచి తీరాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ధన్యవాదాలు సో మానవత్రయ్ గారి యొక్క అభిమతం అది సో ఆయన ఆశా ఆశాభావిడ్గా ఆయన సీట్ ఆశిస్తున్నారు బట్ అక్కడ ఆల్రెడీ ఈయంతో పాటు సంబాని గారు ఉన్నారు అదేవిధంగా మానవత్రాయ్ అలాగే మట్ట రాగమయ్య గారు అదేవిధంగా సుధాకర్ గారు కూడా మొత్తం నలుగురు ఇప్పుడు యాస్పిరెంట్లుగా ఉన్నారు మరి అధిష్టానం ఎవరిని గుర్తించి ఎవరికి సీట్ ఇస్తుందో చూడాలి సో మానవతాయ్ గారు రైట్ పర్సన్ ఎందుకంటే అతను ఉద్యమ నేత అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీని పెట్టుకుని అనేక సేవలు అందిస్తున్నటువంటి వారు కాబట్టి సో సీటు ఆయనకు కూడా రావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్